सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सानिशा पश्यतु मुनिः। భగవానుడు పలికెను నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటికి నీ రాత్రితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొనియుండును. అది పరమాత్మ తత్వమును ఎరిగిన మునికి రాత్రితో సమానం. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తత్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. భగవానుడు పలికెను సమస్త దిశల నుండి పొంగి ప్రవహించి వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయక అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కలిగింపక వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. భగవానుడు పలికెను కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. భగవానుడు పలికెను ఓ అర్జున, బ్రహ్మీ స్థితి అనగా ఇదియే. ఈ బ్రహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అత్యంత కాలమునందును ఈ బ్రహ్మీస్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందమును పొందును. జాయసీ చేత్ కర్మనస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మని గోరే మాం నియోజయసి కేశవా. అర్జునుడు పలికెను ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందును నన్నేల వినియోగించుచున్నావు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చత్య ఏన శ్రేయో హమాప్నుయా. అర్జునుడు పలికెను కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుతాను.